राष्ट्र मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु वारी भ్రమలన్నీ కూడా అమరావతి వైపు చుట్టు తిరుగుతా ఉన్నాయి తప్పించి మిగతా ప్రాంతాల వైపు ఆయన అభివృద్ధి వైపు చూసే ప్రయత్నం చేయట్లేదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరగడం వల్లనే ఈ రోజు విభజన నేపథ్యం విభజన జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన బుద్ధి తెచ్చుకొని పరిపాలన అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తాడని మేము అనుకున్నాం. గతంలో కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ కానీ అన్ని పార్టీలు కూడా ఏకపక్ష తీర్మానం చేయడం జరిగింది. కానీ వాటిని తొంగలో తొక్కి దొంగ నాటకాలు ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత కూడా ఇక్కడ రైల్వే జోన్ వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చాలా ఆశలతో విద్యార్థులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడానికి భువనేశ్వర్ పోతే అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్ర చెందినటువంటి వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఒకనొక సందర్భంలో భౌతిక దాడులకు పాల్పడి హాల్ టికెట్లు కూడా చింపేసినటువంటి ప్రయత్నాలు చాలా చూసాం. కాబట్టి ఈ ప్రాంతంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ గాని వచ్చినట్లయితే నిరుద్యోగ యువతకి విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఏఏవైఎఫ్ గా. కాబట్టి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ హరిబాబు కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి కేంద్రం మెడలు వంచైనా సరే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తీసుకురావాలి. లేని ఎడల ఆయనకు ఆయన వెంటనే బేషరతుగా రాజీనామా చేయాలని కూడా మేము విభజన సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.